నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది ఢిల్లీ సమీపంలో గురుగ్రామ్ ఆ ప్రాంతంలో ఉండే మేదాంత అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ములయాం సింగ్ యాదవ్ చికిత్స పొందుతున్నారు ఆయన గత రెండు సంవత్సరాలుగా అస్వస్థతతోనే ఉన్నారు అనేక మార్లు హాస్పిటల్లో చేరుతూ డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఆగస్టు ఇరవై రెండున మేదాంత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి జనరల్ వార్డులో ఉన్నారు ఆకస్మికంగా అక్టోబర్ రెండున ఆక్సిజన్ శాతం పడి ఊపిరాడన పరిస్థితిలో ఐసియూకు మార్చడం జరిగింది హాస్పిటల్ ఇచ్చిన హెల్త్ బులెటిన్ ప్రకారం ములాయం సింగ్ యాదవ్ క్యాన్సర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్లో సూచించడం జరిగింది అంటే ఆయన గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు ఐసీయూలో చేరిన తరువాత ఆక్సిజన్ పడిపోవటం వల్ల ఆయనకి కృత్రిమ శ్వాస ఆక్సిజన్ అందించడం జరుగుతూ ఉంది దాంతోపాటు మూత్రపిండాలు కూడా సరిగా పనిచేయటం లేదు మూత్రపిండంలో మూత్రములో సూక్ష్మజీవులు చీము కణాలు పెరగటం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా బాగా మందగించిపోయింది ఈ ఊపిరితిత్తుల్లో చీము పట్టటం వల్ల స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డకట్టడం వల్ల ఆశించిన రీతిలో ఊపిరితిత్తులు స్పందించటం లేదు బహుశా ములయాం సింగ్కి క్యాన్సర్ రావటం వల్ల ఆయనకి కరెంటు పెట్టడం రేడియోథెరపీ కీమోథెరపీ చికిత్సల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఊపిరితిత్తులలో చీము మూత్రపిండాలు మూత్రములో చీము కణాలు రావటం పైగా ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఒక పక్క వయసు రీత్యా వచ్చిన సమస్యలు అవయవాలన్నీ కూడా మంద కొడిగా పనిచేస్తాయి ఎనభై రెండేళ్ల వయసులో మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలన్నీ కూడా చాలా మంద కొడిగా పనిచేస్తాయి ఒక పక్క వయసు మరోపక్క క్యాన్సరు ఇన్ని సమస్యలతో ఆయనను ఐసీయూలోకి మార్చిన తరువాత ఎన్ని రకాల చికిత్సలు ఇస్తున్నా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్కి స్పందించటంలా ఏమీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం లేదు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది క్షణక్షణము ఆయన్ని డాక్టర్లు నిశితముగా పరిశీలిస్తూ భూమి మీద ఎన్ని రకాల ఇస్తున్నా కూడా చికిత్సకి స్పందించని కారణం వల్ల మరి ఆయన మళ్ళీ మన మధ్యలో తిరగగలుగుతాడనే ఆశ సమాజ్వాదీ పార్టీ నాయకులకు శ్రేణులకు క్రమేణా క్షీణించిపోతూ ఉంది ప్రధానమంత్రి మోదీ అలాగే రక్షణ మంత్రి వాళ్ళిద్దరూ కూడా కుమారుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో ఫోన్లో మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అలాగే ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య వాళ్ళిద్దరూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అఖిలేష్ యాదవ్ ద్వారా తెలుసుకుని రాముని యొక్క ఆశీస్సులతో ములయాం సింగ్ యాదవ్ కోలుకోవాలని ఆశిస్తున్న ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది ఏమీ మెరుగుపడటం లేదు కనుక ములయాం సింగ్ కోలుకోవటమే కష్టతరమేని వైద్యులు భావిస్తున్నారు కనుక ఆయన ఐసీయు నుంచి మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరతాడనే నమ్మకము విశ్వాసము డాక్టర్లకి ఏమాత్రం కలగటం లేదు ములాయం సింగ్ యాదవ్ ఆయన ఎనభై తొమ్మిదిలో తొంభై మూడులో రెండు వేల మూడులో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్కి చేశారు పదిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఏడు సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు ఇప్పుడు కూడా ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు కూడా లోక్సభ సభ్యుడిగానే ఆయన కొనసాగుతున్నాడు ఆ మై లోక్సభ నియోజకవర్గం పేరు మైనాపురి అనే నియోజకవర్గం ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య దేవి ఆమె రెండు వేల మూడులోనే మరణించింది మాలతీదేవికి పుట్టిన కుమారుడే అఖిలేష్ యాదవ్ మొదటి భార్య బతికుండగానే మరొక మహిళతో సంబంధం పెట్టుకుని రెండవ భార్యగా ఆమోదించాడు రెండవ భార్య పేరు సాధన గుప్తా ఆ రెండవ భార్య ఈ మధ్య కాలంలో జూలై ఇరవై ఇరవై రెండులో ఆమె కాలం చేయటం జరిగింది ఈ రెండవ భార్యకు పుట్టిన కుమారుడే ప్రతీక్ యాదవ్ విశేషం ఏంటంటే ములయాం సింగ్ యాదవ్ యొక్క కోడలు సాధనా గుప్తా కోడలు అంటే రెండవ భార్య కొడుకు భార్య కోడలు అపర్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకుని బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ములాయం సింగ్ యాదవ్ కోడలు పనిచేస్తుంది ఏదేమైనా ఒక సీనియర్ నాయకుడు అనేక విధంగా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి సోషలిస్ట్ భావాలతో జయప్రకాష్ నారాయణ రాజనారాయణ్ సింగ్ అలాగే వాజ్పాయి ఈయన తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఏదేమైనా ఈరోజు ములాయం సింగ్ యాదవ్ చాలా క్రిటికల్గా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితిలో ఉంది డాక్టర్లు మాత్రం వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా అన్ని రకాలుగా చికిత్సలో మాత్రం చేస్తూనే ఉన్నారు కానీ క్యాన్సర్ కణాలు శరీరం అంతా పాకిపోయిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్క అవయవము ఇప్పటికే ఊపిరితిత్తులు పనిచేయటం లేదు మూత్రపిండాలు పనిచేయటం లేదు తదుపరి కాలేయం పనిచేయటం లేదు ఈ విధంగా అన్ని అవయవాలు కూడా ఒక్కొక్కటి సహకరించటము మరి సహకరించని కారణం వల్ల ములయాం సింగ్ యాదవ్ మనకు దక్కడు అనే అభిప్రాయము డాక్టర్లకు సీనియర్ డాక్టర్లకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్లో జన్మించిన ఆ శ్రీరాముడు ఆయన్ని కాపాడాలని నుండే రాజకీయ పార్టీ నాయకులు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఆ శ్రీరాముని మనస్ఫూర్తిగా మనసారా ఆరాధిస్తూ రామా మా ములయాంసింగ్ యాదవ్ని కాపాడు అని ప్రార్థిస్తున్నారు ఆ రాముడి యొక్క ఆశీసులతో మహిమలతో ములయాం సింగ్ యాదవ్ ఆయన బతకటమంటే ఒక అద్భుతముగా భావించాలి రాముని యొక్క ఆశీస్సులతో అద్భుతాలు జరిగి ఆయన కోలుకుని ఇంటికి వెళ్ళే అవకాశము వైద్యములో శాస్త్రజ్ఞులు వైద్యులు మాత్రం నమ్మే పరిస్థితి లేదు